లోకేష్ గారు చూస్తేనేమో నడిపించలేరని కొంతమంది అంటున్నారు. లోకేష్ గారు ఏమో టీడీపీని నడిపించగలుగుతారు నెక్స్ట్ మరి? యాక్చువల్గా టీడీపీ పార్టీని నడిపించాలి అని అంటే కనుక అది లోకేష్ గారి వల్ల కాదు. ఎందుకంటే ఆయనకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కొడుకు కావటం వల్ల. నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేశారు, ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే కావాలో అవి గనక ఫైట్ చేసి కనుక తెచ్చుకుంటే, మీ తండ్రి గారు కావచ్చు లేకపోతే ఏదైతే మీ తాతగారు ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ రోజుల్లో మీడియా వ్యవస్థలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, ఆఖరికి మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఆయన పాదయాత్రలు చేయటము లేకపోతే ప్రతి గ్రామానికి వెళ్ళటము, అలా టీడీపీ పార్టీని అన్ని చోట్ల బతికించుకుని వచ్చారు. మీరు కూడా ఏంటంటే ఏ రోజైనా సరే ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో వాటి కోసం కనుక మీరు ఫైట్ చేస్తే కనుక లీడర్స్ అవుతారన్నమాట. నిజంగా అలా కాకుండా నిజంగా ఇప్పుడు కోవిడ్ సమస్య కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, పోలవరం ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి కనుక నిరంతరం కానీ లోకేష్ గారు కనుక ఫైట్ చేస్తే కనుక నాయకుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నాకు తెలిసినంతవరకు మరి లోకేష్ గారు ప్రజలకి అందుబాటులో ఉండేది కానీ ఒక ఇష్యూని తీసుకుని ఫైట్ చేసేది కానీ నేనైతే కనుక చూసేది కానీ వినది కానీ చాలా తక్కువ. దానికన్నా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పగ్గాలు ఇస్తే కనుక టీడీపీ పార్టీ అనేది బతుకుతుందని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. లోకేష్ గారు కూడా ఎంతో కొంత నాన్నగారు పెద్దవాడు అవుతున్నారు, మీరు కూడా పార్టీ పగ్గాలు చేపట్టి అపోజిషన్గా కనుక అందరి లీడర్ని కనుక కలుపుకొని మీరు కనుక ఫైట్ చేయగలిగితే ఏదన్నా లోకేష్ గారు కూడా లీడర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే టీడీపీ పార్టీ అనేది బతికించుకోవాలి అని అంటే అది చాలా ఈ రోజుల్లో అయితే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జనాల కోసం ఫైట్ చేయాలి, ఆ ఫైట్ చేసింది ఏదైనా సరే ప్రజలకి మంచి చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎవరైనా సరే లీడర్స్ అవుతారు. కావాలంటే తీసుకోండి, ఎంతో కొంత అపోజిషన్ పార్టీలో జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత ఫైట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎంతో కొంత ఫైట్ చేస్తే కనుక లోకేష్ గారు కూడా లీడర్ అవుతారని చెప్పేసి నా ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. కొన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు చేసి పంచుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అన్నారు, దాని గురించి మీరు? యాక్చువల్గా మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన దాదాపు 47 పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. ఎందుకు అని అంటే ఆయన ఏంటంటే ఎంతసేపు మనం ఈ కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించాలే కానీ ప్రైవేటీకరణ చేయడం ఏంటండి? మీరు కావాలంటే తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కావచ్చు, లేకపోతే ఏవైతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఏవైతే గవర్నమెంట్ రంగ సంస్థలు ఉన్నాయో ఆఖరికి రైల్వేస్ కాడ రైల్వేస్ని కాడ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి బీజేపీ వాళ్ళు ఆలోచించండి. ఎందుకనంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఇవాళ ఉన్న ఉపరాష్ట్రపతి గారే ఒకసారి ఆయన ఉద్యమాలు చేశారు, 32 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత విశాఖ ఉక్కు కారాగారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏంటంటే మంచి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయో కేంద్రం ఒక ఏదన్నా నీతి ఆయోగ్ లాగా పరిశ్రమలకు సంబంధించినంత వరకు ఒక ఏదన్నా సరే ఒక కమిటీస్ వేయటం కానీ లేకపోతే మనకి ఉన్న పార్లమెంటులో ఏదన్నా చట్టం చేయటం కానీ వాటిని ఏదన్నా సరే వ్యాపార అభివృద్ధి జరిగేటట్టు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చూడట్లేదు. ఉన్న పరిశ్రమలను ఏదో ఒక రకంగా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఏదన్నా సరే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని కనుక మంచి అభివృద్ధి పథంలో కనుక నడిపిస్తే ఏ పరిశ్రమలైనా కానీ మంచి అభివృద్ధి చెందుతాయి. అలా కాకుండా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదో పంచుకుంటున్నారు, ఇవన్నీ కాడేంటంటే తప్పుడు మాటలు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, నేను విశాఖ ఉక్కు కోసం ఆయన ఆల్రెడీ 2 లెటర్స్ రాయటం జరిగింది. మరి స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు దాని గురించి ఎందుకు రెస్పాండ్ కాలేదని సెంట్రల్ వాళ్ళని ఎందుకు అడగటం లేదో తెలియదు. ఇది ఏదైనా సరే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ప్రజలకి ఏవైతే మంచి చేసే పరిశ్రమలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసి ఈ గుప్తాధిపత్య చేతుల్లో తీసుకెళ్లి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న పౌరుడిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఏదైనా సరే లోటుపాట్లు ఉంటే ఆ పరిశ్రమలను ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడేలాగా చేయాలి, మంచి వ్యాపార అభివృద్ధి ఎలా చేయాలనే దాంట్లో చూడాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ జరిగితే మంచి అభివృద్ధి సాధిస్తాయని చెప్పేసి వాళ్ళు ఎలా భావిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి, ప్రైవేట్ సంస్థలు మీరు ఎన్ని సంస్థలు మామూలుగా బోర్డు తిప్పేసి ఉన్నాయో చూడండి, వాళ్ళని మీరు ఏమైనా చేయగలుగుతున్నారా, లేకపోతే వాటి మీద ఏమైనా కొత్త చట్టాలను తీసుకురాగలుగుతున్నారా, ఉన్న పరిశ్రమలు మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో. ఇవాళ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకనంటే బీజేపీ వాళ్ళు ఏదో రకంగా మేము ప్రైవేటీకరణ చేసి ఏదో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది నూటికి నూరు పాళ్ళు ఇది తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంటే గనక ఎంతో కొంత రాబోయే తరాలకు కావచ్చు మంచి చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ లోలూచి పడ్డారని, జగన్మోహన్ రెడ్డి లోలూచి పడేవాడైతే కనుక మీరు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చి జాయిన్ అవ్వమంటారో అప్పుడే వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి మినిస్టర్ పదవులు తీసుకునేవాడు. కానీ ఆయన ఏంటంటే ప్రజల కోసం పోరాడతాడు. మీరు కూడా మొన్న చూడండి, కావాలంటే అక్కడ విశాఖపట్నంలో ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ లాలూచి పడడు, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఎవరితోనూ లాలూచి పడదు. ఎక్కడి వరకైనా సరే పోరాటం చేయడానికి వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా వాటిని ఆ పరిశ్రమను ఎంతో కొంత అభివృద్ధి చేసేటట్టు చేయాలని చెప్పేసి దాని గురించి ఏదన్నా కమిటీ కానీ లేకపోతే దాని గురించి ఏదైతే మీరు చర్యలు తీసుకుంటారో ముందు ప్రజలకు తెలిపి మీరు దాని గురించి మంచి చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు జగన్ గారు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరు కాచడానికి కడపలో ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెడతానంటున్నారని బీటెక్ రవి అంటారు, దాని గురించి చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా విశాఖ ఉక్కు అనేది ఆల్రెడీ మన తాతల తరం నుంచి కూడా ఉన్నది. ఆల్రెడీ అది మంచి పరిశ్రమ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీలని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరైనా సరే ఉన్న ఇల్లుని కూల్చుకుని కొత్త ఇల్లు కట్టుకుంటారా? ఏ ప్రభుత్వమైనా సరే ఉన్న ఇంటిని కాపాడుకుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిశ్రమలు ఎందుకు వదులుకుంటారు? ఇవి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాయన్నమాట అనేసి నేను. కడప జిల్లా వాళ్ళు బీటెక్ ఏ నాయకులైనా కావచ్చు, బీటెక్ రవి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కడప జిల్లాలో పెట్టాలి, అది ఏర్పాటు చేసుకోవచ్చు. కడప జిల్లాలో కాకపోతే కావాలంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో అయినా పెట్టుకోవచ్చు పరిశ్రమ. దాని గురించి కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్న ఆస్తుల్ని, ఏవైతే మనకి ఉన్న పరిశ్రమల్ని మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిశ్రమలనే వాటిని కాపాడతారే తప్ప ఎందుకు కొత్తటి గురించి ఆలోచిస్తారు? సరే ఉన్న మీరు అన్నట్టుగానే కడప జిల్లాలో కొత్త ఉక్కు పరిశ్రమ పెట్టాలి అని అనుకున్నారు, అలా అని చెప్పి ఈ ఉక్కు పరిశ్రమని మూతేపిస్తారా? ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉందా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మీరు అడగదలుచుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అడగండి. ఆల్రెడీ మీరు 2-3 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో మీ మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అర్ధరహితమైన మాటలు అన్నమాట అనేసని. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెడతారు, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదో మంచి ఇది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఎవరికి చూపించుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఆల్రెడీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో లేకపోతే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. అంతేగాని కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి స్వలాభం చూసుకుంటున్నారు లేకపోతే ఇవన్నీ మాటలు అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విశాఖ ఉక్కుని ఎంతో కొంత కేంద్రం ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్ళనీయకుండా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.